నమస్తే అండి, నా పేరు యనమల రాజు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్, రియల్ ఎస్టేట్ ట్రైనర్. ఈరోజు చాలామంది రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే పారామీటర్స్ ఏంటని చెప్పేసి చాలామంది ఏజెంట్లు లేదా అసోసియేట్లు అడుగుతున్నారు. సో నేను చెప్పేది ఒకటే, రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే ముందుగా మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఎందుకంటే సాయంత్రం కల్లా, ఈవినింగ్ కల్లా నాకు రిజల్ట్ రావాలి, ఇన్కమ్ కావాలనుకుంటే లేబర్ లాగా పనిచేయాలి. లేదు వారం రోజులకే నాకు డబ్బులు కావాలనుకుంటే బేల్దారి మేస్త్రి దగ్గర పనిచేయాలి, వారానికి డబ్బులు వస్తాయి. లేదా నెల రోజులకు డబ్బులు రావాలనుకుంటే ఏదైనా ఉద్యోగం చేయాలి. మీరు ఈ మూడు పారామీటర్స్ ఏవైతే ఉన్నావో ఈ ముగ్గురు ఎకనామికల్గా సక్సెస్ అయిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? రోజువారీగా గడుస్తుందే తప్ప ఖచ్చితంగా వీళ్ళ కలలు కోరికలు అనేది 100% సక్సెస్ కావడానికి స్కోపే లేదు. కానీ ఒక బిజినెస్ మ్యాన్ను మీరు అప్పుడు అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా ఈ బిజినెస్ మ్యాన్ అయ్యే పర్సన్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా అప్ అండ్ డౌన్లో ఉంటారు. ఓ మంత్ ఎక్కువ రావచ్చు, ఓ మంత్ తక్కువ రావచ్చు, ఓ మంత్ అసలే కాకపోవచ్చు. కానీ ఓవరాల్గా మనం ఏదైతే 1 ఇయర్ టైం తీసుకుంటామో ఈ 1 ఇయర్ టైం మార్చి లెక్కలప్పుడు చూడండి, ఈ ముగ్గురి కంటే కూడా ఎక్కువగా ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఉన్న సెక్టర్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అనేది ఒక వ్యాపారం, మనం ఒక యజమాని. ఈ ఆలోచనకు అనుగుణంగా మనం కన్వర్ట్ అయితే, మన మైండ్ సెట్ పర్ఫెక్ట్గా దానికి సెట్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఎప్పుడైనా మనం బిజినెస్ మ్యాన్కు ఉండాల్సింది అత్యంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ మన దగ్గర పర్ఫెక్ట్గా ఉంటే మనం కస్టమర్ అనే పర్సన్ను ఖచ్చితంగా కన్విన్స్ చేయగలుగుతాం, ఆయనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. ఆయనకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తే కస్టమర్ అనే పర్సన్ డెఫినెట్గా మనను ట్రస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా నీకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో ఆయన్ను ఏదో రకంగా కన్విన్స్ చేద్దామని, లేకపోతే కన్విన్స్ చేయలేని స్థితి ఉంటే కన్ఫ్యూజ్ చేస్తే ఖచ్చితంగా కస్టమర్ అనే పర్సన్ తీసుకోడు. ఎందుకంటే మనం 10 రూపాయలు పెట్టే పెన్నుకు కూడా ఈ పెన్ను నా షర్ట్కు మ్యాచ్ అవుతుందా లేదా, ఈ పెన్ను బాగుందా లేదా, ఈ పెన్ను పనిచేస్తుందా లేదా అని క్రాస్ చెక్ చేసుకొని సిగ్నేచర్ చేసి మరీ చేసుకుంటాం. అలాంటప్పుడు మనం నమ్మి ఒక కస్టమరు ఓ 10 ల్యాక్సో 15 ల్యాక్సో 60 ల్యాకో 80 ల్యాకో 1 CR ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఎవరైతే రిఫర్ చేశారో ఆ రిఫర్ చేస్తున్న ఏజెంట్కు మినిమం జ్ఞానం ఉందా, ఇన్ఫర్మేషన్ ఉందా, మినిమం సమాచారం ఉందా అనేది చెక్ చేస్తారు డెఫినెట్గా. అట్లా చెక్ చేసినప్పుడు నీ దగ్గర ఇన్ఫర్మేషనే లేకపోతే నిన్ను నమ్మి అతను ఇన్వెస్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అప్పుడు ఈ రోజు కాదు 2 రోజు తర్వాత చెప్తా అంటాడు, అంటే 2 డేస్ తర్వాత చెప్తా అంటే ఏం చెప్పడు. ఆ డీలర్ కాకపోతే డెఫినెట్గా అది నీ దగ్గర సమాచార లోపం వల్లనే ఆ డీల్ కావట్లేకపోతుంది తప్ప వచ్చిన కస్టమర్ చూసిపోవాలని వచ్చిన వాడు కాదు. కాబట్టి నువ్వు సక్సెస్ కావాలంటే డెఫినెట్గా నీ దగ్గర అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉండాలా? ఇన్ఫర్మేషనే అసోసియేట్కు ఏజెంట్కు ఇంధనం. ఇది పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ కెరీర్లో డెఫినెట్గా రాణించగలుగుతావు. ఇది లేనప్పుడు మాత్రమే నువ్వు ఫెయిల్ అవుతావు. కాబట్టి ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. జరుగుతున్న రియల్ సెక్టర్లో జరుగుతున్న పరిస్థితులను నువ్వు అవగాహన చేసుకోగలగాల, రియల్ ఎస్టేట్లో జరుగుతున్న అప్డేట్స్ను నువ్వు అవగాహన చేసుకోగలగాల. అట్లా చేసుకొని కస్టమర్కు నువ్వు పర్ఫెక్ట్గా కన్వే చేస్తే డీల్ అనేది 100% సక్సెస్ అవుతుంది. ఈజీగా సక్సెస్ అయితే నువ్వు కూడా డెఫినెట్గా ఎకనామికల్గా గ్రోత్ సాధిస్తావు. అట్లాగే నీ కింద ఉన్న టీము కూడా నువ్వు ఒక ఆదర్శంగా మారుతావు. ఒక పర్ఫెక్ట్గా అవకాశాన్ని కల్పించిన వాళ్ళకు నువ్వు ఒక ఓనర్లాగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నీకు కావాల్సింది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషను. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నువ్వు అప్డేట్ చేసుకొని ముందుకెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతావు.